సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కోడలు, అండర్ గ్రౌండ్ హౌస్. ఒకరోజు చంద్రకాంతం తన అండర్ గ్రౌండ్ హౌస్ లో చక్కగా కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీ చూస్తుంది. ఎంతో హాయిగా రిలాక్స్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంది. సడన్ గా తనకి తన అత్త సూర్యకాంతం వాయిస్ వినిపిస్తుంది. ఓ పిల్లా, అది విన్న చంద్రకాంతం మనసులో వచ్చేసింది, ఇక్కడికి కూడా వచ్చేసింది అనుకున్నా, ఇంకా ఈమె ఎంట్రీ రాలేదేంటా అని. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా వదిలేటట్టు లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే సూర్యకాంతం గట్టిగా, ఏందేగా మొద్దు నిద్ర, నిద్రలే అని అరుస్తుంది. దాంతో చంద్రకాంతం నిద్రలేస్తుంది. నిద్రలేచిన తర్వాత ఇప్పటి వరకు తను చూసిందంతా కళ అని అర్థమై చాలా బాధపడుతూ మనసులో ఇలా అనుకుంటుంది, ఏంది గిదంతా కళనా, చా మంచి కళ డిస్టర్బ్ చేసింది మా అత్త అని అనుకుని సూర్యకాంతం ని కోపంగా చూస్తుంది. అప్పుడు సూర్యకాంతం, ఏందే గుడ్లగూబ లెక్క గట్ల చూస్తాన్నావు, లేచి ఇల్లుకుపో, ఇప్పటికే బారడు పొద్దెక్కింది అని అంటుంది. దానితో చంద్రకాంతం లేచి ఇల్లుడుస్తుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో, పొద్దున్న ఎంత మంచి కలొచ్చింది, గట్లా ఒక అండర్ గ్రౌండ్ హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా, చిన్నప్పటి నుంచి ఉండేది నాకు అండర్ గ్రౌండ్ హౌస్ లో ఒక ఇల్లు కట్టాలి అని. గిట్ల కాదు, ఈసారి గెట్లైనా అండర్ గ్రౌండ్ హౌస్ కట్టాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంది. మెల్లిగా ఇంటి వెనకాలకి వెళ్లి అక్కడ ఒక గుంత తవ్వడం మొదలు పెడుతుంది. అలా కొన్ని రోజులు చాలా కష్టపడి అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకుంది. ఆ హౌస్ చూసి తను పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయింది. తనని తాను మెచ్చుకుంటూ మనసులో, వా చందు నువ్వు తోపే, అట్లా అనుకున్నావో లేదో, గిట్లా అండర్ గ్రౌండ్ హౌస్ కట్టేసుకున్నావు. కానీ సామాన్లు ఏమీ లేకపోయేసరికి ఇల్లంతా బోసిగ్ కనిపిస్తాంది కదా, ఏం చేద్దాం అని తనలో తాను ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. మెల్లిగా అందరి ఇళ్లల్లో నుండి కొద్ది కొద్దిగా సామాన్లు కొట్టేయడం మొదలుపెట్టింది. అలా ఒకరింట్లో నుండి ఒక్కొక్క వస్తువు పోవడం చూసి వాళ్ళందరూ అయోమయంలో పడ్డారు. ఏం చేయాలో అర్థం కాక సహాయం కోసం సూర్యకాంతం ఇంటికి వెళ్తారు. అక్కడ సూర్యకాంతంతో, అమ్మా మా ఇంట్లో ఒక్కొక్కటిగా వస్తువులు పోతున్నాయమ్మా. అవుమల్ల మొన్నటికి మొన్న మా ఇంట్లో కొత్త టీవీ పోయిందమ్మా. ఆ మా ఇంట్లో కూడా టేబుల్ పోయిందమ్మా అని ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పోయిన వస్తువుల గురించి చెప్తూ ఉన్నారు. అప్పుడు సూర్యకాంతం వాళ్లతో ఇలా అంటుంది, అవును మా ఇంట్లో కూడా కొన్ని వస్తువులు పోయినాయి, గిదంతా చూస్తుంటే దొంగెవరో బయటోడు కాదు మన ఊరోడే చేస్తున్నట్టుంది, మీరే ఎట్లయినా గా దొంగను పట్టుకోవాలమ్మా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సూర్యకాంతం తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎవరై ఉంటారబ్బా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తన పాత ట్రంకు పెట్టెలో నుండి తన మ్యాజిక్ గ్లోబ్ తీసి అందులో నుంచి మొత్తం చూసింది. అప్పుడు మన చంద్రకాంతం మెల్లిగా తన అండర్ గ్రౌండ్ హౌస్ లో నుండి బయటికి రావడం సూర్యకాంతం గమనిస్తుంది. చంద్రకాంతం ఎప్పట్లాగే పక్కింట్లో నుండి రేడియో కొట్టేసి మెల్లిగా మళ్లీ అండర్ గ్రౌండ్ హౌస్ లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన సూర్యకాంతంకి మొత్తం విషయమంతా అర్థమైపోయింది. తన మనసులో, అమ్మ నా కోడలా, అంటే నువ్వేనా అందరిళ్లల్లో నుండి సామాన్లు దొంగతనం చేసేది, చెప్తా నీ సంగతి అని అనుకుని మెల్లిగా తను కూడా ఆ అండర్ గ్రౌండ్ హౌస్ లోకి వెళ్తుంది. చంద్రకాంతం కష్టపడి కట్టిన హౌస్ ను చూసి సూర్యకాంతం షాక్ అయింది. మనసులో, ఏంది గీ అండర్ గ్రౌండ్ హౌస్ ని అసలు నా కోడలేనా కట్టింది, అబ్బా ఏ మాటక ఆ మాటే చెప్పాలగాని జబర్దస్త్ కట్టింది ఇల్లు. గీ ఇల్లు చూస్తే దీని మీద వచ్చిన కోపం కూడా ఇట్టే పోయింది అని మనసులో అనుకుంది. చంద్రకాంతం చక్కగా సోఫాలో కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీ చూస్తూ ఉంది. అప్పుడే చంద్రకాంతం మనసులో, అబ్బా గిట్లా రిలాక్స్ గా టీవీ చూస్తుంటే ఎంత మజాగుందో, అప్పుడు కలగన్నా దాన్ని నిజం చేసుకున్నా, హాహాహాహా చందు నువ్వు తోపే
అని అనుకుంటూ ఉంది. అప్పుడే సూర్యకాంతం గట్టిగా, ఓ పిల్లా అని అంటుంది. అది విన్న చంద్రకాంతం వెంటనే, ఏంది ఇదచ్చం నా కలలో జరిగినట్టే ఉంది, అయినా గది కల కదా, ఇది నిజం కదా, ఇప్పుడు ఈమెందుకు వస్తుందిలే ఈడికి అని అనుకుంది. మళ్ళీ సూర్యకాంతం, ఒసే చంద్రం అని అనగానే వెంటనే భయపడుతూ పక్కకి తిరిగి చూస్తుంది. సూర్యకాంతం అక్కడికి రావటంతో చంద్రకాంతం షాక్ అవుతుంది. దొంగిలించిన సామాన్లన్నీ అక్కడ ఉండడం చూసిన సూర్యకాంతం చంద్రకాంతంపై కోపంతో, ఏందే గిది, గిట్లా అందరి సామాన్లు కొట్టేయడానికి సిగ్గుగా లేదా అనే నీకు? లేదత్తమ్మా లేదు, అది అది నేను అమెజాన్లో బుక్ చేసిన ఇవన్నీ అని అమాయకంగా నటిస్తూ అంటుంది. అప్పుడు సూర్యకాంతం, గట్లనా, గట్లయితే ఆగు, ఊరు మొత్తం పిలుద్దాం, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. వద్దత్తమ్మా వద్దత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా, ఇవన్నీ వాళ్ళ వస్తువులే, వాళ్ళని పిలిస్తే అందరి ముందు నా పరువు పోతుంది అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా పిలువద్దత్తమ్మా. గీ బుద్ధి దొంగతనం చేసేటప్పుడు ఎక్కడికి పోయిందే? అది కాదత్తమ్మా, చిన్నప్పటి నుంచి నాకు అండర్ గ్రౌండ్ హౌస్ కట్టాలనే కోరిక ఉండేది, అందుకే అంత ఇష్టంతో ఇంత కష్టపడి ఈ అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకున్నత్తమ్మా. కానీ కట్టిన తర్వాత ఈ ఇల్లు సామాన్ లేకుండా చాలా బోసి ఉండటం చూసి మస్తు బాధ అనిపించింది, అందుకే సామాన్లు కొట్టేసిన అని ఏడుస్తూ చెప్తుంది. అది విన్న సూర్యకాంతం, ఓసే బిత్తిరిదానా, నువ్వింతవరకు నాకేమర్థం కావట్లేదే, తెలివి కళ్ళదానివో తెలవదు, పిచ్చిదానివో తెలవదు, గిట్ల పాగల పనులు చేస్తారానా ఎవరన్నా? అయినా గీ మాత్రం సామాన్లకి నువ్వు దొంగతనం చేయాలనా ఏంది? నన్ను అడిగితే నేనివ్వనా ఏంది? సర్ సరేలే, ఏం చేస్తాం, కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నాకు కూడా గీ అండర్ గ్రౌండ్ హౌస్ అంటే ఎంతిష్టమో తెలుసా చిన్నప్పటి సంది, ఇప్పుడు నీ వల్ల గా కోరిక కూడా పూర్తయింది. సరే ముందైతే మనం ఊరి వాళ్ళందరి సామాన్లు వాళ్ళకిచ్చేద్దాం అని అంటూ తన మ్యాజిక్తో ఆ సామాన్లు ఎవరివి వాళ్ళింటికి పంపించేస్తుంది. పోయిన సామాన్లు మళ్లీ తమ ఇంట్లో ప్రత్యక్షం కావడం చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత సూర్యకాంతం తన మ్యాజిక్తో ఇంకా మంచి మంచి వస్తువుల్ని తెచ్చి ఆ అండర్ గ్రౌండ్ హౌస్ ని ఫుల్ గా డెకరేట్ చేస్తుంది. అది చూసిన చంద్రకాంతం, అత్తమ్మా నువ్వు సూపర్, ఛీ గీ బుద్ధి నాకు నిజంగా ముందున్నా బాగుండేది అత్తమ్మా, చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని గట్టిగా హక్ చేసుకొని, రెండత్తమ్మా ఇద్దరం కలిసి పాప్కార్న్ తింటూ టీవీ చూద్దాం. చంద్రకాంతం ఫంక్షన్ కి వెళ్దామని అందంగా రెడీ అవుతూ ఉంది. పక్కనే ఉన్న పౌడర్ డబ్బా తీసి పౌడర్ వేసుకోబోతూ ఉండగా ఆ పౌడర్ డబ్బాలో పౌడర్ అయిపోయింది. అది చూసి, అరే ఇదేంది ఈ పౌడర్, ఇప్పుడే అయిపోవాలా, ఛా ఉట్టప్పుడు ఫేస్ బానే ఉంటది, ఎక్కడికన్నా వెళ్ళామనుకునేసరికి మొత్తం జిడ్డు జిడ్డు అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫేస్తో వెళ్తే అందరు నవ్వుకుంటారే అంటూ దిగులుగా చంద్రకాంతం కూర్చొని ఉంటే అప్పుడే అటు వచ్చిన సూర్యకాంతం కొడల్ని చూసి, గదేందే టైం అవ్వట్లే, త్వరగా రెడీ అయ్యి వెళ్ళు. ఎక్కడికత్తయ్యా వెళ్ళేది ఈ మొహం పెట్టుకొని, పౌడర్ అయిపోయింది, మొహం చూడండి ఎట్లుందో జిడ్డు జిడ్డుగా అనగానే వెంటనే సూర్యకాంతం తన దగ్గర ఉన్న పౌడర్ డబ్బాను తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తూ, ఇగో గిది రాసుకో, నీ ముఖం వెలిగిపోతుంది, ఈ పౌడర్ ని రాసుకున్నాక దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు, నీ అత్యాశతో మళ్ళీ మళ్ళీ రాయటమో ఎవరికైనా అమ్మటమో చేయడానికి వీల్లేదు, అట్లా చేసినవనుకో చాలా తేడా జరుగుద్ది. అయ్యో సరే అత్తమ్మా, నీ మాట ఎప్పుడైనా మీరేనా? అబ్బో గీసొంటి మాటలు బానే చెప్తావు, నా మాట ఎప్పుడినవే నువ్వు, నువ్వు వినకపోవడము, నేనెప్పుడు నీ మొహం చూసి ఏదో ఒకటి ఇవ్వడము మన ఇద్దరికి ఇది మామూలేగా. అబ్బా ఇప్పుడైతే ఇవ్వండి అత్తయ్య, రాసుకుని ఇవ్వండి చూద్దాం ఎట్లుంటదో అంటూ పౌడర్ డబ్బా తీసుకుని మొహానికి రాసుకుంది. ఒక్కసారిగా చంద్రకాంతం ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. అద్దం ముందు నిల్చొని తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ తన అత్త వంక చూసి, అత్తయ్య బాగున్నానా, చాలా థ్యాంక్స్ అత్తయ్య
నీ పౌడర్ వల్ల ముఖం వెలిగిపోతుంది, ఇక ఫంక్షన్కి వెళ్ళొస్తానే అంటూ చంద్రకాంత ఫంక్షన్కి బయలుదేరి వెళ్తుంది. తను ఫంక్షన్కి వెళ్ళగానే ఆమె ముఖాన్ని చూసి అందరూ గమనించి, అందులో ఒక ఆమె, ఏంటి నీ ముఖం తళ్ళతళ్ళ మెరిసిపోతుంది, నీ సౌందర్య రహస్యం ఏమిటో చెప్పే తల్లి, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేనిస్తాను, నీ ముఖంలాగా నా ముఖం కూడా మెరిసిపోవాలి అనగానే చంద్రకాంతంకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అమ్మో ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందే, మా అత్తమ్మిచ్చిన పొడ డబ్బా తీసుకుని వచ్చి అమ్మితే మంచి లాభం ఉండొచ్చే అని అనుకుంటూ ఫంక్షన్ లోపలికి వెళ్ళింది. అక్కడున్న ఆడవారంతా చంద్రకాంత ముఖాన్ని చూసి ఆ సౌందర్య రహస్యం ఎక్కడిదని అడగడమే కాదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీ ముఖంలా మా ముఖాలు కూడా మారిపోవాలి అనటంతో చంద్రకాంతం చాలా సంతోషపడింది. ఫంక్షన్ అంతా అయిపోయి తిరిగి చంద్రకాంతం ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో, అబ్బా అత్తయ్య ఇచ్చిన పౌడర్లో ఎంత మహిముంది, అందరి కళ్ళు నా మీదే, ఎలాగైనా ఆ పౌడర్ని కొట్టేసి వీళ్ళందరికీ అమ్మితే వందలు వేలు లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ మా అత్తమ్మకి తెలిస్తే ఒప్పుకోదు కదా, అట్లా అని దొంగిలిస్తే గా ముసలిదానికి ఉట్టిగా తెలిసిపోతుంది, ఇప్పుడేం చెయ్యాలి, సర్లే ముందు ముందు అన్నీ ఊహించుకుంటే ఎట్లా అని అనుకుంటూ చంద్రకాంతం బయలుదేరి ఇంటికి వస్తుంది. కోడల్ని చూసిన అత్త, ఏమే చంద్రా ఫంక్షన్ బాగా జరిగిందానే? హా చాలా బాగా జరిగింది అత్తమ్మా, ఫంక్షన్ సంగతి పక్కన పెడితే ఈరోజు మీరిచ్చిన పౌడర్ రాసుకోవడం మూలానా అందరూ ఎంత మెచ్చుకున్నారో తెలుసా, అత్తయ్య ఆ పౌడర్ని రోజు రాసుకోవచ్చా, గసోంటి పిచ్చి పిచ్చి పనులు చేయమాకే, మొహమేమో గాని మొదటికే మోసం వస్తది, ఆ పౌడర్ గురించి మర్చిపోయింకా. మనసులో చంద్రకాంతం, గీ ముసలి ఎప్పుడు ఇట్లనే చెప్పుద్దిలే, నేను మాత్రం ఆ పౌడర్తో వ్యాపారం చేయాల్సిందే, ఇది ఫిక్స్ అంటూ రాత్రి సూర్యకాంతం నిద్రపోయిన తర్వాత చంద్రకాంతం ఆ పౌడర్ డబ్బాని దొంగిలించి ఉదయాన్నే పౌడర్ ప్యాకెట్స్ ఇల్లిల్లు తిరుగుతూ ఒక్కొక్క ప్యాకెట్ 200 చొప్పున అందరికీ అమ్ముతూ 1,000 రూపాయలు సంపాదించింది. ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చిన చంద్రకాంతం ఒక్కతే తన రూంలో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంది. 25,000 రూపాయలు వచ్చాయి, దాంతో ఒక్కరోజు ఇంత డబ్బా, రోజు పౌడర్ అమ్ముకుంటూ పోతే త్వరలోనే ఈ ఊర్లో ధనవంతులలో నేను ఒకదాన్నవుతాను అంటూ సంబరపడిపోతూ ఉండగా బయట గోలగోలగా ఉండటంతో బయటికి వెళ్లి చూడగా 50 ఆడవాళ్లు నల్లటి ముఖాలతో నిలబడి గోలగోలగా చంద్రకాంతాన్ని తిడుతూ ఉన్నారు. కోపంగా చంద్రకాంతం, ఎవరు మీరంతా మా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నారేంటి? మేమెవరో గుర్తుకు రాలేదా? నీ మాటలు నమ్మి పౌడర్ కొన్న దౌర్భాగ్యులం, ముఖాలు దరిద్రంగా మారిపోయిన దురదృష్టవంతులం అనగానే చంద్రకాంతం గుండె పగిలిపోతుంది. మమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదా? ఆయన దీంతో మాట్లాంటే చూస్తారంటే పదండి, దీన్ని కుళ్ళ బుడవండి అనగానే అందరూ కొట్టడానికి రెడీ అవుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం అదంతా గమనించి తన మ్యాజిక్తో అందరి ముఖాలు మామూలుగా వచ్చేలా చేస్తుంది. ఇక అందరూ చంద్రకాంతాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. సూర్యకాంతం చంద్రకాంతం దగ్గరికి వచ్చి, నీ అత్యాస నీ ప్రాణం మీదికొస్తాంది, ఇప్పటికైనా తెలుసుకొని అత్యాసాన్ని వదిలి మంచిగా బతకచ్చు కదా, ఎప్పుడూ ఇంతేనా ఇంకా? ఇప్పుడే కదత్తా బుద్ధొచ్చింది, ఇక మార్తాలే, ఏదైతే ఏంటి సమయానికొచ్చి నన్ను కాపాడిండ్రు, థ్యాంక్స్ అత్తమ్మా అని అనుకుంటూ లోపలికి వెళ్లారు.